నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెలంగాణలో తాగుడు వ్యసనం కాదు అనాదిగా అలవాటు పడిన ఓ సంప్రదాయం అని ఇటీవల విడుదలైన ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ ఇది ఆ డైలాగ్ ను ఇక్కడి మందుబాబులు తీసుకున్నట్లుంది ఒక్క నెలలోనే రికార్డ్ స్థాయిలో బీర్లు తాగేశారంటే ఏ స్థాయిలో ఆ సినిమా డైలాగ్ ను వంట పట్టించుకున్నారో అర్థమవుతోంది కదా ఇక గత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా నెల రోజుల వ్యవధిలో ఏడు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల బీర్లను నెల ప్రాయంగా తాగేశారు మరోపక్క మే నెలలో విపరీతమైన ఎండలకు తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగాయి ఇక కేవలం మే నెలలోనే రికార్డ్ స్థాయిలో ఏడు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల బీరు సీసాలు అమ్ముడైనట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తాజాగా వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది మే నెలలో రికార్డు స్థాయిలో ఏడు పాయింట్ రెండు కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి తాజాగా ఆ రికార్డును బద్దలు కొడుతూ తెలంగాణలోని మందుబాబులు ఏడు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల బీర్లు మంచినీళ్ల మాదిరి తాగేశారు ఎండలు దంచి కొట్టడం ఉక్కుపోత వాతావరణం వివాహాది శుభకార్యాలు ఉండడంతో బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు అయితే కేవలం ఒక్క బీరు సీసాలే ఈ రేంజ్లో అమ్ముడుపోతే మొత్తం మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయోనని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలున్నాయి వెయ్యికి పైగా బార్లు క్లబ్లు పర్యాటక హోటళ్లు ఉన్నాయి వాటిలో కూడా మద్యం సరఫరా ఉంది వీటి ద్వారా రోజుకు తొంభై నుంచి వంద కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడవుతోంది ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఐదు వేల నూట నలభై ఐదు కోట్ల విలువైన మూడు పాయింట్ ఐదు రెండు కోట్ల లిక్కర్ కేసులు అలాగే నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల బీర్ కేసులు అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి రాష్ట్రంలో మద్యం తాగే మందుబాబుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో లిక్కర్ నుంచి వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది